ఫిష్ హండింగ్ చేస్తున్నాము ఇప్పుడే. మన శైరాజ్ భాయ్ పట్టుకుతున్నాడు, చూపిస్తాము. మళ్ళీ ఇంకో చేప పట్టినాం మేము, చూపిస్తాం చూడండి. పాపులెట్ ఫిష్ ఇది, దీన్ని గ్రేవీ తయారు చేస్తాము. ఫిష్ గ్రేవీ ఇంట్లో పోయి అన్నీ పట్టుకున్న తర్వాత ఇట్లా చాలా చేపలు పట్టినాం మేము, అన్నీ చూపిస్తాం చూడండి లాస్ట్ వరకు మా వీడియో మై ఫుడ్ వాళ్ళ ఛానల్లో. ఇట్లవి మూడు పట్టుకున్నాము చేపలు మేము హండింగ్ చేసి. ఇంకా ట్రై చేస్తున్నాము చేపలు. ఇంకా 5:30 అయింది టైము, ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం మేము. చేపలు చూపిస్తాను ఎన్ని పట్టినామో అన్నీ చూపిస్తాం మీకు. దీన్ని ఫ్రిష్ గ్రేవీ తయారు చేసి చూపిస్తాను. ఇది పంపాస్ రోడ్డు బాంపూర్ దర్గాన్ దగ్గర ఇది మేము పట్టేది చేపలు. ఇంకోటి పడింది చూడండి ఎట్లా ఉందో. దాని తర్వాత ఇక్కడ ఉన్న క్లైమేట్ చాలా బాగుంది, ఇది చూడండి ఎట్లా బాగుంటుందో. ఇక్కడ స్నానం చేసి దానికి కూడా చాలా మనుషులు వస్తారు. ఇట్లా 3 నెలలకి ఒకసారి ఎంజాయ్ చేయడానికి వస్తాం మేము. ఇక్కడ చాలా చేపలు పట్టినాము. ఈ చేపలది గ్రేవీ తయారు చేస్తాం మేము ఇంట్లో పోయి. అన్నీ 10 చేపలు ఉన్నాయి ఇవి. ఈ మొత్తం ఫిష్ కర్రీ తయారు చేసుకుతాము. చాలా సూపర్గా ఉన్నాయి, చాలా మంచి టైంపాస్ కూడా అవుతుంది. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి మొత్తము. కోకడైల్స్ కూడా ఉంటాయి దీని లోపల. లోపల ఎందుకంటే పోకూడదు మేము, బయట ఉంచి ఇది చేయాలా, హండింగ్ చేయాలా. ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం మేము, టైం అయిపోయింది. మొత్తం ప్యాకింగ్ చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నాం. ఇవి అన్నీ మిక్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత మన చేపల్లో కటింగ్ తర్వాత మన చేపలు వేసుకోవాలా. మేము ఫిష్ షాప్లో కటింగ్ చేపించుకున్నాము. మన ఫిష్ కర్రీ ఇంకా తయారైపోయింది. ఇది మొత్తము మొత్తం మిక్స్ చేసుకుని మా ఇంట్లో వాళ్ళు తయారు చేసేస్తున్నారు. ఇది అన్నీ ఫిష్ కర్రీ, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది చాలా ఎక్కువ పీసెస్ ఉన్నాయి కదా, అందుకే మొత్తం 1 డే మాకు పని వస్తుంది. ఇది చాలా మంచి టేస్టీ ఉంటాయి ఇవన్నీ. చపాతీలతోని అన్నంతోని తింటే ఇంకా చాలా బాగుంటుంది. దీనిలోంచి మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చేది ఉంది చాలా ఎక్కువలో. దాని తర్వాత మేము పెట్టుకోవాలా. ఇది ఎంత మంచి తయారైంది చూడండి, మొత్తం పీసెస్ అయిపోయింది. చాలా మంచి టేస్ట్ అయిపోతుంది. ఇది వేడి వేడిగా ఉంది. ఇంకా మన ఫ్రెండ్స్కి ఇంటికి పిలిచి ఇస్తున్నాం మేము పార్టీ, చిన్న పార్టీ. ఇది ఫిష్ పట్టుకున్నామని మన ఫ్రెండ్స్లకి. బయట తింటుంటే ఈరోజేమో ఇంట్లోనే తయారు చేసి తింటున్నాము, అది కూడా హండింగ్ చేసిన తర్వాత. చాలా ఇంకా మా వీడియోస్ మై ఫుడ్ వాళ్ళలో చూస్తూ ఉండండి. మంత్కి ఒకసారి మా వీడియో వస్తుంది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ షేర్ చేయండి మన ఛానల్కి. ఇంకా కర్నూలు ఇన్ఫర్మేషన్స్, హోటల్స్, రెస్టారెంట్స్, మంది బిర్యానీస్, ఆడ మంచిది ఉంటాయి, ఆడ టేస్టీ ఉంటాయి, అన్నీ చూపిస్తున్నాము మై ఫుడ్ వాళ్ళలో. మీరు చూస్తూ ఉండండి మా వీడియోసు. మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పిలుచుకున్నాము, వస్తారు ఇంకా మన ఫ్రెండ్స్. దాని తర్వాత అన్నము చపాతీలు అన్నీ పెట్టి ఇంకా కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ పెట్టి ఇంకా తినడమే. ఇంకా చాలా మంచి టేస్టీ అయిపోతుంది ఇది. ఇంకా ఫిష్ మామూలుగా మేము ఇది చేస్తుంటే ఈసారి ఫస్ట్ టైం ఏమో మేము ఫిష్ కర్రీగా తయారు చేసినాము. ఫస్ట్ ఒక పీస్ తీసుకున్నాం మేము బయటికి అన్నంతో తినేదానికి. ఒక పీస్ ఎంత పెద్దది ఉంది చూడండి, చాలా మంచి పీస్ ఉంది, చాలా మంచి టేస్టీ ఉంది గ్రేవీ కూడా. ఇది అన్నంతో పాటు తినేస్తాం ఇప్పుడు. చాలా మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నాము. లాస్ట్ వరకు మా వీడియో చూడండి మై ఫుడ్ వాళ్ళ.